నేర్చుకోవాల్సింది. మానవ జన్మలో మరో జన్మ, మానవ జన్మలో మరో జన్మ అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు శ్రీని గారి పుట్టినరోజు. సామాన్యులు ఎవరు పుట్టినరోజులు జరుపుకోరు. శ్రీని గారికి ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది, అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, శ్రీని గారిని ఎక్కడ ఎందుకు కూర్చోమన్నానంటే నాకు భయం ఈ పాఠం చెప్పేటప్పుడు. సకంగానే విన్నాడు అనుకోండి, ఆయన మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు చేసుకోడు. ఆయన పూర్తిగా ఏంటంటే చేసుకుంటున్నందుకు సంతోషపడతాడు ఆయన. అందుకన్నమాట బైబిల్లో ఒక మాట ఉంది, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కాస్త బాధాకరమైన మాట అది. దాంతోనే ఈ పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. వెరీ గుడ్, ప్రసంగి గారు ఇక్కడే ఉన్నాడు మనకి. అంతేనా, మరి చెప్పు పూర్తిగా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలట. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలట. జన్మదినం అంత ప్రాముఖ్యమైనట్టుగా కనబడటం లేదు. పైగా ఈ జన్మదినం వల్ల చాలా నష్టం కనబడుతుంది. ఏంటా నష్టం అని ఆలోచిస్తే చరిత్రలో కూడా బైబిల్ అంతా తిరిగేస్తే ఎక్కడ గొప్ప గొప్ప వాళ్ళు అంటే దేవుళ్ళో ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరు జన్మదినం జరుపుకోలేదు. ఒక యిర్మీయా గారు జరుపుకున్నట్లేదు, ఒక యెషయా గారు జరుపుకున్నట్లేదు, ఒక ఎహెజ్కేల్ గారు జరుపుకోలేదు. యేసుక్రీస్తు వారు జరుపుకున్నారంటారా? లేదు. కానీ రాజులు జరుపుకున్నారు. ఉదాహరణకి ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు ఫరో జరుపుకున్నాడు. అలాగే యూదయను పరిపాలిస్తున్న హేరోదు రాజు జరుపుకున్నాడు. ఈ జన్మదినం కన్నా అంటే జన్మదినం అంత విలువైంది కాదన్నట్టుగా దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు ఈ పదాన్ని? ఆయన ఉద్దేశం నెరవేరట్లేదు కనుక. మరి జరిగిన ఆ పుట్టినరోజు వేడుకల్లో దేవునికి ఇష్టమైనది ఏమైనా జరిగిందా? ఏమీ లేదు. ఐగుప్తు ఫరో పుట్టినరోజు గురించి మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఐగుప్తు ఫరో రాజ్యంలో యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడంటే ఫరో గారి పుట్టినరోజు జరిగేటప్పటికీ చెరసాల్లో ఉన్నాడు ఆయన. చెరసాల్లో ఈయనేనా అంటే ఇంకా 3 రోజుల్లో ఫరో గారి పుట్టినరోజు జరుపుతుంది అనగా రాజ పరివారంలో భక్ష్యకారుల అధిపతి ఒకరు, పానదాయకుల అధిపతి ఒకరు యోసేపు ఉన్న చెరసాలలో ఉంటారు. ఇక 3 రోజుల్లో పుట్టినరోజు వస్తుంది ఫరో గారికి. అప్పటికి వీరు చెరసాల్లో ఉంటారు. చెరసాల్లో ఉన్న వీరు, యోసేఫ్ గారితో ఉన్న వీరు కలలుగంటారు. ముందు పానదాయకుల అధిపతి కలగంటాడు. ఆ కలలో తన ముందర ఒక ద్రాక్షవల్లి ఉందట. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయట. అది చిగురించిందట, పుష్పించిందట, గెలలు వేసిందట. ద్రాక్ష గెలలు పండినవట అవి. ఈయన ఆ గెలలు తెంచి ఫరో గిన్నెలో పిండి ఫరోకి గిన్నె అందిస్తున్నాడు. ఇది కళ. ఏంటి దీని భావం అంటే యోసేఫ్ గారు చెప్తారు, 3 తీగలు అంటే 3 తీగలు కాదు, 3 రోజులు. 3 రోజులు జరిగేసరికి ఫరో నిన్ను మరల బయటికి రప్పించి నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు అని చెప్తాడు. చాలా సంతోషం కదా. తర్వాత భక్ష్యకారుల అధిపతికి కూడా కళ వచ్చింది. ముందు ఈ పానదాయకుల అధిపతి కళను బాగా చెప్పటం, అంత మేలుకరంగా ఉండటం భక్ష్యకారుల అధిపతి కూడా చూసి యోసేఫ్ దగ్గరికి వచ్చి, నాకు కూడా ఒక కళ వచ్చింది అయ్యా రాత్రి అంటాడు. ఏం కళ? నా నెత్తి మీద 3 గంపలు ఉన్నాయి. ఆ పై గంపలో తెల్లని పిండి వంటలు అన్ని రకాలుగా ఉన్నాయి. నేను నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఆకాశ పక్షులు ఆ పిండి వంటలు తినేస్తున్నాయి. ఏంటంటావు ఇది? నేను ఆ పిండి వంటలు ఫరో కోసం పట్టుకెళ్తున్నాను, ఫరోకి ఏమన్నా అపాయం వస్తుందా అన్నట్టు అడుగుతున్నాడు. అపాయం ఫరోక్ కాదు, నీకే అంటాడు ఈయన. ఆ 3 గంపలు 3 రోజులు. 3 రోజులు పోయిన తర్వాత ఫరో నేను బయటకు రప్పించి నీ తలపైకెత్తించి నీ నేరాన్ని నీ మీద ఆరోపించి నేను ఉరితీయిస్తాడు.
అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి నీ దేహ చర్మాన్ని మాంసాన్ని తినేస్తాయి అని చెప్తాడనమాట. ఎందుకీ సుముహూర్తం ఎప్పుడొచ్చింది అంటే 3 రోజులు పోయిన తర్వాత అనగానే కరెక్ట్గా ఫరో గారి పుట్టినరోజు అది. ఇప్పుడు చూద్దాం బైబిల్ ఆదికాండం 40:20 ఆదికాండం 40:20 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకి అందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగమును మరలా అతనికిచ్చెను. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని అంటే ఉరి తీయించాడు అన్నమాట. చూసారా, ఎవరు ఫరో గారి బర్త్డే అట, ఒక ప్రాణం లేచిపోయింది అక్కడ. ఏమండి ఆయన పుట్టినరోజునే ఈ భక్ష్యకారుల అధిపతిని చంపుకోవాలా? ఫరో గారు పుట్టినరోజు ఏంటయ్యా ఘనత అంటే కొత్త విషయాలు ఏమీ లేవు. ఉద్యోగం పోగొట్టుకున్న ఆయనకి ఉద్యోగం వచ్చిందంతే, భక్ష్యకారుల అధిపతి ప్రాణం పోయింది. ఇదండి గొప్పోళ్ళ పుట్టినరోజు వెనకాల జరిగిన చరిత్ర. ఫరో గారు పుట్టినరోజు అంటే రంగరంగ వైభవంగా ఏం జరిగిందని చెప్పుకోవడానికి ఏముంది? ఒక అధిపతి ప్రాణం పోయింది అంటే పుట్టినరోజు వెనకాల ప్రాణాలు పోతాయన్నమాట. చూసారా, పోనీ ఇంతేనా? ఇది పాత నిబంధన కదండి అంటారు మీరు తెలివైన వాళ్ళు కాబట్టి. క్రొత్త నిబంధనలో కూడా జరిగింది. క్రొత్త నిబంధనలో హేరోదు రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పుట్టినరోజు జరుపుకుంటుంటే హెరోదియా కుమార్తె వచ్చి నాట్యం కట్టిందట. పరవశుడైపోయాడు మహానుభావుడు. ఏం కావాలో కోరుకుంటే ఆమెం కోరుకుంటుంది చూద్దాంరండి. మత్తయి సువార్త 14:14 14:16 అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు, ఈరోజు శ్రీని గారి జన్మదినోత్సవం, మనం చదువుతున్నది హేరోదు జన్మదినోత్సవం. హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను. కనుక ఆమె ఏమడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. ఏమడుగుతుందండి? పుట్టినరోజు కానుక తల కావాలంటుంది. పుట్టినరోజు రాజుగారిది, నాట్యవాణి పాపానికి తల కావాలంటుంది యోహాను గారు. యోహాను గారు తల కావాలట. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం ఏ, ఎందుకని వేరే రోజుల్లో వేరు, ఇది పుట్టినరోజు కదా. శ్రీని గారిని ఏదైనా అడిగి చూడండి, ఈరోజు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎందుకు చెప్పండి, ఆయన పుట్టినరోజు కదా. ఇప్పుడు హే రోజు రాజును ఏమడుతుంది, బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలట. ఆయన ఆ ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. యోహాను పరిశుద్ధుడండి, ఆయన ప్రవక్త. అలాంటి ఆయన తలదీయడం కూడా వెనకాడలేదు. ఏ రోజు? ఏ రోజు? పుట్టినరోజు. అంటే గొప్ప గొప్ప వారి పుట్టినరోజుల వెనకాల మరణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. పుట్టినరోజు అంటే చూడండి, ఏదైనా ఎంతైనా పెట్టి కొనడానికి వెనకాడరు. ఈ పుట్టినరోజు నాడు కేకుల వాల్యూ పెరిగిపోతుంటుంది, బట్టల వాల్యూ పెరిగిపోతుంటుంది, సామాన్యులు బ్రతకడం కష్టమైపోతుంది. చూసారా, ఇప్పుడు మనకు ఆడావిడ ఏమి లేదనుకోండి, శ్రీని గారు అలా ఏం పెట్టలేదు పాపం. ఆయన సామాన్యమైన బట్టలు వేసుకున్నారు, కేకులు గట్ర ఏమి లేవు, సంతోషం. కానీ నిజానికి సమాజంలో చూస్తే పుట్టినరోజు పేరు చెప్పి చాలామంది సామాన్యులు నలిగిపోతున్నారు. ఒక విధంగా కీడే జరుగుతుంది. బైబిల్ ప్రకారం పుట్టినరోజు అంటూ జరుపుకోవటం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి కనుక, లేదంటే ఇదిగో నష్టం జరుగుతుంది కనుక జరుపుకోవచ్చా జరుపుకోకూడదా
అన్న ఆలోచన చేస్తే జరుపుకోవాలి అంటే ఒక ఆలోచన బట్టి జరుపుకోవాలి. ఏ కార్యక్రమం అయినా సరే దేవుని మహిమార్థమై జరగవచ్చు. ఒకవేళ తెలియక దేవుడు అన్న ఆయన మీ పుట్టినరోజులో లేడనుకోండి, అది ఖచ్చితంగా ఎవరొకరి ప్రాణానికి ముప్పైపోతుంది. అది చాలామంది సమాజంలో గొప్ప గొప్పగా బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దానివల్ల ఏంటి ఉపయోగం? కానీ దేవుని గణపరచడానికి ఇది మనం ఉపయోగించుకోగలిగితే అది ఆశీర్వాదం. ఈ పుట్టినరోజులు ఈ వాక్యం లేదనుకోండి, కేకులు ఈ అడావిడి అనుకోండి, ఏంటి ఉపయోగం? ఏమి లేదు. అయితే ఈ జన్మదినం రోజున మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనిషి విధానం ఎలా ఉంది, అసలు మనిషి విధానం వైఖరి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే పెద్దలు ఒక సామెత చెప్పారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం అన్నారు. అంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకేంటి, దాన్ని పట్టుకుని వేలాడితే ఏం ఉపయోగం ఉంది అన్నట్టుగా. అసలు ఏంటి కారణం అంటే ఒకనాడు ఆదాము ఏదైన తోటలో దేవుని మాట మీరాడు, పాపం చేశాడు. పాపం చేసిన ఆదాము బుద్ధి వచ్చి తన బిడ్డలకు దేవుడు అంటే ఏంటో చెప్తున్నాడు. కయీను హేబెలు ఏమన్నా వారిద్దరిలో ఎవరైనా ఈ తల్లిదండ్రుల దగ్గర ఉండి భక్తి చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. హేబెలు మరణించాడు, కయీను దేశదిమ్మర అయిపోయాడు. అంటే తాము ఆదాము హవ్వలుగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించడం చేతకాలేదు, కానీ తమ పిల్లలకు నేర్పడానికి ఎంతో ప్రయత్నించారు, పోగొట్టుకున్నారు. అలాగే ఈరోజు మనిషి పరిశుద్ధుడిగా బ్రతకమని దేవుడు చెప్తుంటే మనిషిని ఆ మనిషి పాపం చేసిన తర్వాత పరిశుద్ధి రావడం ఎలా అని ఆలోచన చేస్తున్నాడు. పాపం చేసేసిన తర్వాత పరిశుద్ధి రావడం ఎలా? ఫెయిల్ అయిపోకుండా బాగా చదువుకుంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత పాస్ అవడం ఎలా అన్నట్టుంది ఇది. ఆ తప్పు జరగకుండా చూసుకుంటే తప్పు జరిగిన తర్వాత దాని నుంచి బయటపడడం ఎలా? శరీరానికి రోగం రాకుండా చూసుకుంటే రోగం వచ్చిన తర్వాత తగ్గటం ఎలా? ఇలా నష్టం కలిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేసుకోవటం ఎలా అని మనిషి ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనిషి పుట్టి పెరిగి తన ఇష్టానుసారం జీవించి పరిశుద్ధతను కోల్పోయి పాపంలో పడి ఇప్పుడు పరిశుద్ధతను సాధించటం ఎలా అంటున్నాడు. ఆత్మకు పాపం అంటే ఎలా పోతుంది చెప్పండి. మరి సమాజంలో ఎందరో ఈ ఆలోచనకు వారు తమ ఇష్టానుసారంగా తమ అనుకున్న భక్తులకు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా భక్తి చేస్తున్నారంటే ఆత్మ స్వర్గానికి చేరాలి, ఎందుకంటే అందరము పాపం చేసిన వారమే అని ప్రతి మతము ప్రతి విశ్వాసం ఒప్పుకుంటుంది. మరి ఎలా ఆ పరిశుద్ధతను మళ్ళీ సంతరించుకోవడం ఎలా? ఇది మాత్రం ఎవరికి అర్థం కాలేదు, ఇది ఎవరికి అర్థం కాలేదు. అందరూ పాపం చేశారు. పాపం చేయటం వల్ల ఏం జరిగిందంటే దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. ఆ మహిమను కోల్పోయిన తర్వాత తిరిగి ఆ మహిమను పొందటం ఎలా? ఎవరేం చెబితే అది, దారిలో వెళ్ళే దానం ఏదైనా చెప్పాడంటే అదే. ఇక ఏమి లేదండి, ఇక్కడ ములిగితే పాపం పోద్ది, అక్కడది చేస్తే పాపం పోద్ది, ఇక్కడిది వెళితే పాపం పోద్ది. ఆ పాపం పోగొట్టుకోవడానికే, మనిషి తిరిగి పవిత్రుడు అవడానికే దైవ భీతితో వెతుకుతున్నాడు. సరైన మార్గం మనిషికి దొరకటం లేదు. ఎందుకని అంటే తనకు పాపం అంటింది, ఆత్మకు పాపం అంటుంది. మరణిస్తే అలాగే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు మనిషి. బ్రతుకు ముగిసేలోపు తనకంటిన పాపాన్ని వదిలించుకోవాలి, పవిత్రునిగా తాను మరణించాలి. ఇది మనిషికి సాధ్యం కావటం లేదు. అంత అయిపోయిన తర్వాత పాపం అంటిన తర్వాత ఎలా పోతుంది, ఎలా పోతుంది, ఎలా పోతుంది, ఎలా పోతుంది అన్నదాన్ని ఆలోచనలోనికి మనిషి వెళ్ళి ఏం చేయమంటారు చేస్తున్నాడు ఈరోజు. ఎక్కడికో వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఏం చేయమంటే చేసేస్తాడు, ఎందుకంటే పాపం పోవాలి. కానీ మనిషి కంటిన పాపం
మనిషిగా తాను ఏనాటికి తొలగించుకోలేడు. మనిషి నీ కంటిన పాపాన్ని నువ్వు ఏనాటికి నీ అంతట నీవుగా తొలగించుకోలేవు. అంటే ఏమైందనుకుంటున్నారా, నీ జన్మ వృధా అయిపోయింది, నీ బ్రతుకు వృధా అయిపోయింది. తల్లి గర్భం నుంచి పరిశుద్ధుడిగా ఈ లోకానికి పాపం తెలియని వ్యక్తిగా వచ్చావు, కానీ నీ బ్రతుకులో పాపం అంటే నీ బ్రతుకంతా వృధా అయిపోయింది. మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్నావు. మరి నరకపు దారిలో ఉన్న ఈ మనిషిని తిరిగి పరలోకానికి మలచాలి అంటే, స్వర్గానికి చేర్చాలి అంటే ఏం జరగాలి అంటే, మనిషి కంటిన పాపం పోవాలి. మనిషి కంటిన పాపం పోవాలి. పోతుందా? లేదండి. ఎలా పోతుంది? ఎలా పోతుంది? మన భారతదేశంలో కోట్ల జనాభా ఉన్నారు. వీరిలో ఎవరి బుద్ధికి తోచినట్టుగా వారు తమ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, హైందవులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వారందరి కాన్సెప్ట్ ఏంటనుకుంటున్నారు, పాపం పోగొట్టుకోవటం ఎలా, చచ్చేలోపు మనిషి పాపం లేనివాడిగా చనిపోవాలి, అప్పుడే ఈ బ్రతుకుకి అర్థం ఉంటుంది, లేదా దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన జీవితం నరకప్రాయమైపోతుంది. అందుకోసం మనిషి తాపత్రయపడుతున్నాడు. వివేచన కలిగిన వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, వివేకం లేనివాడు ఎవడేం చేస్తే అదే అంటాడు అంతే. అయితే మనం బాగా ఆలోచించగలిగితే వాక్యం ఏం చెప్తుంది? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాడైపోయారు. అయితే అలా గాడానికి గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నులేదుట దేవుని భయం లేదు. చూసారా? చాలండి. ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. బయటికి వెళ్తున్న పిల్లలు త్వరగా రావాలి. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైపోయారు. మేలు చేసేవాడు లేడు, ఒక్కడు లేడు. ఒక్కడు మేలు చేసేవాడు లేడా? రక్తదానాలు జరగటం లేదా? నేత్రదానాలు జరగటం లేదా? ఇది మేలు కాదా? ఆత్మకు మేలు చేసేవాడు లేడు. ఆత్మ కంటిన పాపాన్ని పోగొట్టి మనిషిని పవిత్రుని చేసేవాడు లేడు. నేను చచ్చిపోతున్నా కళ్ళు మీకు ఇస్తే మీరు మాత్రం బతుకుతారా? ఎల్లకాలం మీరు చనిపోతున్నారని నా రక్తం మీకు ఇస్తే మిమ్మల్ని నేను బ్రతికించగలనా? ఎల్లకాలం ఇది తాత్కాలికమైనవి. కానీ ఆత్మ నిరంతరం కాపాడేవాడు లేడు, ఆత్మ కట్టిన పాపాన్ని పోగొట్టేవాడు లేడు. మనిషిగా ఈ భూమి మీద మనల్ని భయపెట్టేది ఏంటో తెలుసండి? మరణం. మరణం ఎందుకు భయం? అందరూ ఏమంటారు తెలుసండి? ఇవాళ చేస్తే రేపు రెండురా, ఎల్లుండికి 3 అవుద్ది. మరి ఎందుకంటారన్నమాట, లెక్క లేదు చావంటే. చావంటే లెక్క ఎప్పుడు వస్తుందో తెలుసా? చస్తే నువ్వేమవుతావో తెలిసినప్పుడు వస్తుంది. అంతేనా కాదా? అర్జెంటుగా నాకు ఒక 2000 కావాలి, పలానా ఆయన వచ్చేస్తాడు కట్టేయాలి అంటున్నావు అనుకోండి, కట్టకపోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి నీకు. అదే తెలియదు అనుకోండి, వస్తారా అన్నామండి, లేవని చెప్తాం అంటారు మీరు. కట్టకపోతే ఎంత సీరియస్గా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళని వీళ్ళని వాళ్ళని అడిగేసి ఎదలాగా ఆ చీటీ కట్టేయడానికి చూస్తుంటాం. మనకి ఏదన్నా రోగం వచ్చింది, ఆ రోగం అలాగే ఉందనుకోండి ఏమవుతుంది? ముదిరిపోతే చచ్చిపోతాం. అది పోగొట్టుకోవడానికి తాపత్రయపడిపోతాం, ఎందుకంటే ఇప్పుడు ఉంచుకోవచ్చు కదా, ఉంచుకుంటే చచ్చిపోతాం కాబట్టి. ఎలాగైనా సరే ఆ వైద్యం చేయించుకోవాలి, ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటుంటాం. వదిలేం కదా,
ఆత్మకి పాపం అంటే ఎలా వదిలేయనిపిస్తుంది మనకి? తెలియక అలాగే ఉంటే అలాగే మరణిస్తే ఏమైపోతాం తెలియక, అలాగే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన వారు, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం కాలిపోయే పరిస్థితి. మన రమణ గారు ఒక లింక్ పెట్టాడు, అదేంటో చూశాను నేను, ఒక చక్కని షార్ట్ ఫిల్మ్ అది. దాంట్లో ఒకడు అంటాడు కదా, నరకం ఉందా నేను నమ్మనంటాడు. వాడికి వీడికి ఎలా చెప్పాలో తెలియదు, మరి దేవుడు నమ్ముకున్న వాడికి. వెళ్ళిపోతున్నాడు పిలిచి ఒకసారి ఇలారా అంటాడు, వాడి జేబులను అగ్గిపెట్టి తీసి అగ్గిపొల వెలిగించి చేయగలుగుతాడు. అయ్యి బాబుని వెనక్కి తీసుకుంటాడు, చేయగలిసి ఏమిటి అంటాడు, చేయగలిస్తే అంత బాధ అయిందే, నరకంలో నిరంతరం కాలిపోతావు. ఆలోచిస్తాడు, నాకెందుకు నువ్వు చెప్పే మాటలు నిజం అనిపిస్తున్నాయి, నీ మార్కులు నేను వచ్చేస్తానంటాడు. చేయి కాలితే కానీ తెలియలేదన్నమాట. చేయి కాలితే ఏముందండి, అది పెద్ద మంట, అదే తట్టుకోలేం మన బ్రతుకులకి. నిరంతరం కాలిపోవాలి నరకంలో. ఆ స్థితి నుంచి ఈ మనిషిని బ్రతుకుండగా తప్పించేవారు ఎవరున్నారు? మనిషి తప్పించుకోలేడు, తనంతట తానుగా తప్పించుకోలేడు. అదే వాక్యం చెబుతుంది 23వ వచనం చూడండి, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, ఏ భేదం లేదు, అందరూ అనేక రకాలుగా ఈ పాపంలో పడి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, నరకానికే జారిపోతున్నారు, స్వర్గానికి వెళ్ళడం లేదు. పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, సంబంధం లేని నరకానికి జారిపోతున్నారు. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళానండి, వెళితే తల్లి బిడ్డకు దెబ్బలు తగిలి ఏడుస్తుంది. ఊరి నుంచి వచ్చాడండి, వీడికి సంబంధం లేదండి, వాడు పక్కనున్నోడు తిన్నగా ఉండక రారా ఒకసారి ఎక్కడికో వెళదామంటే ఫ్రెండ్ కదా వెళ్ళాడండి, యాక్సిడెంట్ అయింది, వీడికి దెబ్బలు తగిలినాయి. వీడికి సంబంధం లేని దానికి వెళ్ళాడండి, సంబంధం లేని దానికి సరదాగా వెళ్తేనే దెబ్బలు తగిలినాయట. సంబంధం లేని చోటకు మనిషి వెళ్ళిపోతున్నాడు, అది నరకం, అది నరకం. నీకు సంబంధించిన వాడు, నీ సంబంధి అయిన వాడు, నీ తండ్రి అయిన దేవుడు ఆయన స్వర్గంలో ఉన్నాడు. నేను పుట్టించింది ఆయన, అక్కడికి తిరిగి చేరాలి అంటే ఆత్మకి పాపం అంటకూడదు. అంటిందనుకోండి ఏంటి అంటే, ఏంటో తెలుసండి, ఈ జన్మ వృధా అయిపోయినట్టే. ఆత్మకు పాపం అంటది ఈ జన్మ వృధా అయిపోయినట్టే. ఇలాంటప్పుడు మనిషి ఏం కోరుకుంటాడు తెలుసా? నాకు అప్పుడప్పుడు ఒక కోరిక వస్తుండేదండి, ఏంటంటే నేను అనవసరంగా కొంతవరకు చదివి ఆపేశాను, అలా కాకుండా అప్పుడే కనుక ఒక ఉన్నతమైన చదువు చదివితే ఈరోజు ఎంత ఉపయోగపడను అనుకుని మళ్ళా రోజులు వస్తే బాగుండు కదా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. మీకు ఎప్పుడన్నా అనిపించిందా చిన్నప్పుడు రోజులు వస్తే బాగుండని? ప్రతి మనిషికి అనిపిస్తుంది, కష్టాలు కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ముందున్న దినాలు ఎంత బాగుండేవి, ఆ రోజులు మరలా వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మరలా పాత రోజులు రావడం కాదు, మరలా పుడితే ఎంత బాగుండు అనిపించాలి మనకి. ఇప్పుడు ఈ బ్రతుకు నాశనానికి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు మనకి ఏమనిపించాలి చెప్పండి? అయ్యో నేను మరలా పుడితే ఎంత బాగుండు. పుట్టినరోజు జరుపుకుంటున్నారు పాపం సీన్ గారు, కానీ ఆయనకు అనిపించాలి ఇప్పుడు నిజమేనండి, మళ్ళా పుడితే ఎంత బాగుంటుందని. నేను ఆయన 10th క్లాస్ పాస్ అవ్వలేదట, ఎవరన్నా అంతేనా పాస్ అయ్యారా? అవ్వలేదు. అట్లా ఆయన అంటాడు కదా, 10th క్లాస్ పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడు సరిగ్గా చదవలేకపోయాను, మళ్ళీ అవకాశం వస్తే ఎంత బాగుండు అంటున్నాడు ఆయన. మళ్ళీ ఆయనకి మరలా స్కూల్ డ్రెస్ వేసి నిక్కర వేసి పాఠశాలకు పంపించి, మొన్నంటే ఫెయిల్ అయిపోయారు కానీ ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చదవండి అంటే ఇప్పుడు బాగానే ఉండు వెళ్ళగలరాప్పుడైనా, అంటే ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాడు ఆయన. అలాగే నేను అంటున్నాను ఇప్పుడు, ఈ ఆత్మకు పాపం అంటుంది కనుక ఆత్మకు పాపమంటని స్థితిలో మరో జన్మ ఉంటే ఎంత బాగుండు మనకి చెప్పండి. మరో జన్మ ఉంటే ఎంత, మానవ జీవితంలో మరో జన్మ ఉంటే ఎంత బాగుండు. నీకు నచ్చలేదా నీ బ్రతుకు? నచ్చలేదు, పాపంలోకి వెళ్ళిపోవా? వెళ్ళిపోయాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ జన్మ ఇక్కడితో ఆపేసి మరో జన్మ నేను జన్మిస్తే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ జీవితంలోనే పాపం లేని స్థితి నాకు వస్తే ఎంత బాగుండు? వస్తుందా, కలుగుతుందా ఈ జన్మ? ఆలోచించాలి.
ఈ బ్రతుకు మనకి రాదు అని మానవ ఆలోచనలన్నీ గొంతెత్తి చెబుతున్నాయి. అందుకొరకే ఏం చేస్తారు తెలుసండి, ఈ బ్రతుకునే నా బట్టలకి వదలని డాగులు అయిపోయినాయి అనుకోండి, నేను ఏం చేయాలనుకుంటాను చెప్పండి ఇక దీన్ని. అది పెట్టుతికి ఇది పెట్టుతికి ఏదోలా ఈ మరక పోగొట్టుకున్నాను. మరక పోలేదనుకోండి ఏం చేయాలి? ఇంకా పోవని మరకే పాపం, ఆత్మకి అంటిందంటే పోవని మరకే పాపం. దీన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇంక వేరే దారి లేదు. దీన్ని ఎంత శుభ్రం చేసినా పోదు. మరి ఎలా ఎలా అంటే మరలా జన్మ ఉంటే ఎంత బాగుండు, కానీ ఇది సాధ్యం కాకే ఏదో విధంగా ఇది చేద్దామండి అది చేద్దామండి, ఇదిగో ఈ యాగం చేద్దాం ఈ యజ్ఞం చేద్దాం లేకపోతే ఇదిగో ఈ ప్రకారం భక్తి చేద్దాం అయిపోతుంది జరిగిపోతుంది అనుకుంటున్నారు. భ్రమలో ఉన్నారు మనుషులంతా భ్రమలో ఉన్నారు. లేదా అంటారు కదా, పర్వాలేదులేండి ఇప్పుడు ఇలా బ్రతికేసామా, ఈ జన్మలో తప్పులు చేసామా, వచ్చే జన్మకి మళ్ళా పుడతాం, కాగిలా పుడతాం, పందిలా పుడతాం, కుక్కలా పుడతాం, ఏదలా పుడతాం, అప్పుడే తప్పు చేయకుండా బతుకుతాం. ఇలా సరిపెట్టేసుకుంటున్నారు చాలామంది. మనుషులు ఒక్కసారే మృతి చెందాలి ఒకే జన్మ. మరి పాపం అంటే ఏంటి పరిస్థితి? పాపం అంటే ఎలా ఉంటుంది తెలుసండి, మనకి తీయగా ఉంటుంది. వదిలేసిన తప్పే మనకి మనలో చాలామంది ముందుకు వెళ్ళిపోతుంటారు. మరలా ముందైతే నీకు యేసు రక్తం ఉంది నేను శుద్ధి చేయడానికి, ఇప్పుడేముందని ఈ ధైర్యం మనకి, ఇప్పుడేముందని. ఒకప్పుడైతే ఈ పాప జన్మ తొలగించి నూతన జన్మనివ్వడానికి యేసుక్రీస్తున్నాడు, ఇప్పుడు మనకున్నాడు. మరలా దాంట్లోనికి వెళ్తే ఏముంది నీకు, ఏముంది నాకు చెప్పండి. ఇది సర్వ ప్రపంచానికి తెలియని మాట, బైబిల్ గొంతెత్తి చెబుతున్న మాట. మనుషుల ఆలోచన అలా ఉన్నాయి కదా, మనిషి ఆలోచన మరో జన్మ ఉంటే బాగుండనిపిస్తుంది కదా. ఒక అర్ధరాత్రి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు గడ్డాలు మేసాలు మెరిసిపోని. అర్ధరాత్రి ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు చూస్తే నిండా 30 ఏళ్ళు లేవు, మనకు చూస్తే చాలా పెద్ద వయసు. ఈ పెద్ద బోధకుడు వెళ్ళిపోయి చిన్న బోధకుడి దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ చూస్తే మరి ఇమేజ్ ఏమైపోవాలి? ఆయన కూడా వెళ్ళాడా అంటారు కదా. అర్ధరాత్రి దగ్గర వెళ్ళాడు ఎందుకన్నా మంచిది, ఎవరో చూడరని వెళ్ళి ఆ సంభాషణ మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించారు అక్కడ. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం మొదట చూద్దాం. యూదుల అధికారి అని నికోదేమును పరిసయ్యుడు ఒకడు, పరిసయ్యులు అంటే బోధకులు, ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఆయన చెబుతున్న టాపిక్ మీద ఏం మాట్లాడటం లేదు ఈయన, ఏంటి చెప్పు, అలాగా నేను చేశానా, చేశాను ఎందుకంటే నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఏమీ పెట్టుకోలేదు. ఆయన మాట్లాడేది ఒకటి, పరిసయ్యుడు ఈయన చెప్పేది మరొకటి. షార్ట్కట్లో వెళ్ళిపోతుంది మెసేజ్ అక్కడ. ఏమంటున్నాడు ఆయన? అందుకు యేసు పొగుడుతున్న వానితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, స్వర్గం చేరాలంటే కొత్తగా జన్మించాలి అన్నాడు ఆయన. కొత్తగా జన్మించాలి, పరలోకం వెళ్ళాలంటే కొత్తగా జన్మించాలి, మళ్ళీ పుట్టాలి నువ్వు అంతే. మళ్ళీ పుట్టగలమా? మళ్ళీ బ్రతకగలమా? మళ్ళీ చిన్ననాటి స్థితికి చేరిపోగలమా? మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళిపోగలమా? యేసుక్రీస్తు వారన్న మాట అంటే మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ జన్మించాలి. అయిపోయింది నీ బ్రతుకు వృధా. నువ్వెంత పెద్దవాడవైనా, నీ గడ్డాలు మీసాలు మెరిసిపోయినా, నువ్వెంత గొప్పవాడిగా చలామణి అయిపోతున్నా, పరిసయుడువైనా, బోధకుడువైనా, ధర్మశాస్త్రోపదేశకుడువైనా, ధనవంతుడువైనా, ఎంత గొప్పవాడవైనా, ఎంత పదవిలోని ఉన్నా, నీ బ్రతుకు వృధా అయిపోయింది, నీకు పాపం అంటింది, నువ్వు మళ్ళీ పుట్టాల్సిందే అన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి మాటలు శిలాశాసనాలు తెలుసా? అవునంటవును, కాదంటే కాదు, సున్నైనా పొల్లైనా తప్పిపోని మాటది. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ క్రీస్తు మాటలు సున్నైనా పొల్లైనా తప్పిపోదని వాక్యం చెబుతుంది.
మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ పుట్టగలవా? అప్పుడు నికోదేమంటున్నాడు, ముసలవాడైన మనుషుడు. ఎవడా మనుషుడు? నేనే, నేను ముసలోని. నేను ముసలవాడైన మనుష్యుడు ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించగలడా? ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ కడుపులోకి వెళ్ళగలను, నేను ఎలా వెళ్ళగలను? నాకు అర్థం కాదు, మళ్ళీ పుట్టడం ఏంటి అని అడుగుతున్నాడు ఒక పెద్ద ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగాను, నీటిలో చస్తే మరలా లేస్తే బ్రతికిది, ఆత్మ మూలంగాను ఆత్మ అభిషేకం ద్వారా బ్రతికిది, నీచి మూలముగాను ఆత్మ మూలముగాను. ప్రపంచంలో ఎవరికి తెలిస్తే చెప్పండి మాటలు, ఆత్మ మూలంగా బాప్తిస్మం ఏంటి, నీటి మూలంగా బాప్తిస్మం ఏంటి? యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవే. మరలా నువ్వు జన్మించాలి, లేకపోతే నీ బ్రతుకు వృధా అయిపోయినట్టు, నువ్వు స్వర్గం చూడలేవు, పరలోకం చేరలేవు. ఒక బోధకుడు ఒక గురువుతో చెప్తున్న మాటలండి ఇవి. ఎలా ఉండాలి? మరలా తల్లి గర్భమందు ప్రవేశించటం సాధ్యమా అని అడుగుతున్నాడు అతను. అప్పుడు ఆయన అంటున్నారు కదా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. శరీర మూలముగా జన్మించిందే శరీరం. నువ్వు శరీరం గురించి ఆలోచన చేస్తున్నావు, తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలదని, అది నీటిలో మునిగితే సరిపోతుంది శరీరానికి. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ, ఆత్మ మూలముగా జన్మించాలి. ఇది ఆత్మకు సంబంధించింది. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉండును, అలాగే ఉండును. ఎలా సాధ్యమని అడుగుతున్నాడు నన్ను కింద. నీకు తెలియదా బోధకుడు అయ్యిండు కూడా అంటాడు ఈయన. తెలుసుకుని తీరాలి, ప్రతి వ్యక్తికి తెలియాలన్నమాట ఇవి. ఎలా జన్మించాలి? అలా జన్మిస్తే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే మన పాపం పోతుందా? పోతుంది, పోతుంది. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు ఆయన. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడలానికున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము పునఃస్థితి స్థాపన అన్నాడు కింద. చూసారా, మరలా నువ్వు పునాది ఇటివే. పునఃస్థితి స్థాపన, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనల్ని రక్షించాడట ఆయన. నూతనమైన స్వభావం, పాతవి గతించిపోతున్నాయి, నూతన స్వభావం మనలోనికి వస్తుందన్నమాట. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? మరలా జన్మిస్తే సాధ్యం. ఈ జన్మదినం రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ జన్మదినంలో, అంటే నీ బ్రతుకులో, నీ జన్మలో, మానవ జన్మలో మరో జన్మ జన్మించాలి నీవు. మరలా జన్మించాలి నీవు మరో జన్మ. ఆ జన్మే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటున్నాడు ఆయన. ఇదే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటున్నాడు ఆయన. పాపం పోగొట్టుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు, పాపం పోగొట్టుకోవడానికి రక్త తర్పణ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ పాపం ఎలా పోతుందో తెలుసా? క్రీస్తునందు ఆయన అంగీకరించుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుట ద్వారా,
క్రీస్తులో కొనసాగుట ద్వారా నూతన స్వభావాన్ని కలిగించే ఆత్మను ధిక్కరించక ఆత్మ తెలియజేస్తున్న ప్రతి సందర్భంలోనూ ప్రతి ఆలోచనలోనూ నీతిగా జీవించడం ద్వారా ఆత్మ చెబుతున్న స్థితిలో మనం బ్రతకాలి. క్రైస్తవ్యాన్ని కూలదోసుకుంటున్నావా? దేవుడిచ్చిన మహావరం ఇది, మనకు తెలియదు పూర్తిగా కదా, కానీ మనం తెలుసుకోకుండానే ఈ వరంలో ప్రవేశించేసాం. చాలామందికి పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? కూలదోసుకుంటావు మళ్ళా నువ్వు? బాధ ఏంటంటే లోకంలో ఉన్నవాడికి ఎలాగూ తెలియలేదు ఇది, మరలా జన్మించాలన్న విషయం తెలియలేదు. అందుకే ఏమంటాడంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుడతాను అనుకుంటున్నాడు. బ్రతుకుండగా పుట్టాలి నువ్వు అని చెప్తుంది బైబిల్. కొన్ని లోకంలో ఉన్నవాడికి ఎలాగో తెలియదు, మనకి తెలుసు అంటే మనకు తెలుసు. తెలిసి మనం ఏం చేస్తాం? ఈ బ్రతుకును కాపాడుకోవడం చేత కాదు, మనకి ఈ బ్రతుకును పాడు చేసుకుంటున్నాం. ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఈ బ్రతుకు మనకి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి ఒక్క మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. చూడండి చాలా ఇంపార్టెంట్ మాట ఇది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడిన నిరీక్షణ అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన తన విశేష కనికరము చొప్పున అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అనే పరలోకము స్వాస్థ్యము మనకు కలగడానికి ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఎలా? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన. ఆయన మరణించి తిరిగి లేస్తేనే తప్ప ఈ జన్మ రాలేదండి ఎవరికీ. మనం మరలా జన్మించటం కొరకు, ఇప్పుడు ఏ పాపం లేని వారిగా జీవించటం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ఆయన మరణం మనకు జీవాన్నిచ్చింది. ఆయన పునరుద్ధానం మనకి మరో జీవితాన్ని ఇస్తుంది. ఏంటి యేసుక్రీస్తుకి మనిషికి సంబంధం ఏంటి? యేసుక్రీస్తు మరణం నువ్వు అంగీకరిస్తే నీకు జీవాన్ని ఇస్తుంది. ఆయన తిరిగి లేచాడే నీకోసమే, నిన్ను తిరిగి లేపడానికి. ఎందుకంటే నీకు పునరుద్ధానం ఇచ్చి పరలోకం చేర్చడానికి. అక్షయమైన స్వాస్థ్యం అది పొందడం ఎలా సాధ్యం? క్రీస్తును అంగీకరించడం ద్వారా సాధ్యం. అంటే అర్ధరాత్రి వచ్చిన బోధకుడైన నికోదేము గారితో ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు నేను మరణించి తిరిగి లేస్తే నువ్వు మరలా పుట్టడం ఖాయం, మరలా పుట్టడం ఖాయం. ఏమండి మనకు తగలాల్సిన దెబ్బలు ఎవరైనా తాము తింటున్నారంటే తట్టుకోలేమండి మనం. నిజానికి మనకు తగలాల్సిన దెబ్బలే. మన భారాన్ని ఎవరన్నా మోస్తానంటే తట్టుకోలేము మనం. కానీ భారం కాదండి, తన ప్రాణాన్ని మన కోసం పెట్టేశాడు. ఆయనే ప్రాణం పెట్టకపోతే, ఆయనే తిరిగి లేవకపోతే ఈ అక్షయమైన స్వాస్థ్యం పరలోకం కలలుగానే మిగిలిపోయేదండి మానవ జీవితానికి. ఎప్పటికీ చేరువయ్యేది కాదు ఇది, ఎవరికి చేతకానిది ఇది. ఏం చేశాడు యేసుక్రీస్తు నీ కోసం అంటే, నువ్వు పాపంలో పడి చచ్చిన వాడవై ఉండగా నీకోసం తాను మరణించి తాను నీకు జీవాన్ని ప్రసాదించడానికి తిరిగి లేచాడు. అందుకే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందుట ద్వారా ఈ అక్షయమైన స్వాస్థ్యాన్ని పొందగలుగుతున్నాడు. ఈ మానవ జీవితంలో పాడైపోయిందే, పాపంతో కూరుకుపోయిందే, చస్తే నరకానికి పోయేదే ఈ మానవ జీవితంలో. నువ్వు ఎంత ఘోర పాపమైనా ఆయన నీకోసం మరణించాడని, ఆయన తిరిగి లేచడం ద్వారా ఈ స్వాస్థ్యను పొందుకోగలమని మారు మనసు పొంది నీ పాప క్షమాపణ నిమిత్తం ఆయన అంగీకరించి బాప్తిసంలోకి వస్తే ఈ మానవ జీవితంలో అది మరో జన్మ, నీకు మరో జన్మ. తల్లి గర్భం నుంచి వచ్చిన దానికంటే ఉత్తమమైన జన్మ ఇది. ఇది నిలబెట్టుకోగలిగితే అక్షయమైన స్వాస్థ్యం నీకోసం ఎదురు చూస్తుంది. ఫరో పుట్టినరోజున పానదాయకుల అధిపతి చచ్చిపోయాడు. హెరోదు పుట్టినరోజున పరిశుద్ధుడైన బాప్తిస్ట్ యోహాను చనిపోయాడు.
నీ పుట్టినరోజున పాపంతో కూడిన పాపపు జీవితం కలిగిన వ్యక్తి పాపపు జీవితంలో చనిపోవాలి, పరిశుద్ధుడిగా జీవించాలి. అందుకే శ్రీని గారి పుట్టినరోజు. ఈయన కూడా హీరో అయితే మరో బాప్తిసం వ్యూహాన్ని చంపాలి. ఈయన పుట్టినరోజున జరగాలి మరణాలు, పాపపు జీవితాల మరణాలు జరగాలి, పరిశుద్ధమైన జీవితాల జన్మాలు జరగాలి. మానవ జీవితంలో మరో జన్మ ఉంది. అయితే మనమంతా పొందాం కదా, మనకెందుకండి అనుకుంటున్నారు కదా, మీరంతా జన్మను పొందిన వారే నిలబెట్టుకుంటున్నారా? బస్సు ఎక్కుతామండి, బస్సు ఎక్కగానే వస్తాడు ఆయన కండక్టర్, అప్పుడు దాకా కూర్చుని ఉంటాడు ఆయన, ఏం పని లేనట్టు మనం చూసి లేస్తాడు ఆయన. టికెట్ టికెట్ అంటాడు ఆయన. ఎక్కడికమ్మా అంటాడు, రాజమండ్రి అండి. చిల్లరి అమ్మా, చిల్లరి దగ్గర నా దగ్గర అంటాడు. చిల్లర కూడా మనల్ని అడుగుతున్నారు ఈ మధ్య. టికెట్ కొడతాడు, టికెట్ జాగ్రత్త అమ్మ అంటాడు. డబ్బులు ఇచ్చాం టికెట్ తీసుకున్నాం, పాడేస్తే ఏంటి నష్టం? చుట్టాలు ఎక్కుతారు మధ్యలో, టికెట్ లేని వాళ్ళందరూ దింపేస్తారు వాళ్ళు. మేము చేరం, దింపేస్తే దింపేశారు. టికెట్ లేని ప్రయాణం నేరం అంట, దానికి జరిమానా, జైలు శిక్ష. అబ్బో ఎప్పటికి వెళ్తాం కదా మేము, అలా ఉంది మన బ్రతుకు. బాప్తిసం తీసుకున్నావు, టికెట్ తీసుకున్నావు, కాపాడుకుంటున్నావా? కడదాకా కొత్తపేట దాటగానే పాడేసావు టికెట్, ఏం చేయాలి మరి నిన్ను ఇప్పుడు పరలోకం తీసుకెళ్ళాలా? ఏమైందండి బ్రతుకు? ఎక్కడ పాడేసావు? ఎక్కడో ఏదో కనపడింది, అక్కడ వదిలేసావు అంతనే టికెట్ పోయింది. బస్సు మిస్ అయితే ఆటోలు ఉన్నాయి మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి. పరలోకానికి మనం వెళ్ళే దారి మిస్ అయితే మరో దారి లేదు. ఆ దారి, ఆ మార్గమే యేసుక్రీస్తు. నమ్మకంగా బ్రతకాలి చచ్చిపోయేంతవరకు. మనలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అందరు ఎత్తండమ్మా, వెరీ గుడ్, దించండి దించండి. ఎక్కడ దాకా వెళ్ళారు, ఎక్కడ దాకా వెళ్ళారమ్మా? ఉంచుకున్నారా? జాగ్రత్తగా ఉందా మీ జన్మ? కాపాడుకుంటున్నారా? మొదటి జన్మ ఎలాగ పాడు చేసుకున్నామండి, రెండో జన్మ నా కాపాడుకోవాలి కదండి. రెండో జన్మ అండి ఇది. పునరుత్థానం పొంది ఉన్నాం, అందుకే ప్రకటనలో మాట అంటాడు ఆయన. చూద్దారండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానం. ఇది మొదటి పునరుద్ధానం. ఇప్పుడు 1000 ఏళ్ళు క్రీస్తు ఉన్నాం మనమంతా, క్రీస్తు వారిగా జీవిస్తున్నాం. ఇది మొదటి పునరుద్ధానం అట. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులు. మీరు పాలు భాగస్థులయ్యారు, మీరు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. అదే నరకం. అంటే ఇక్కడ మనం ఈ మానవ జీవితంలో మరోసారి జన్మిస్తే మన మీద దేనికి అధికారం లేదు చెప్పండి? రెండవ మరణానికి అధికారం లేదు. రెండవ మరణానికి మనకి మన మీద అధికారం లేదు. ఏంటండి రెండవ మరణం అంటే? 21వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ఎవరెవరు పాపం ఈ రెండవ జన్మ లేదా ఈ మానవ జీవితంలో మరో జన్మ పొందని వారు ఎవరెవరంటే, 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. వీళ్ళందరూ ఈ మానవ జీవితంలో మరో జన్మ పొందలేదు, మొదటి పునరుద్ధానం పొందలేదు. కాబట్టి ఎక్కడ పడతారట? అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్నిగంధకాలున్న గుండమే రెండవ మరణం. ఈ రెండవ మరణం ఎవరి మీద లేదు? ఈ రెండవ మరణం ఎవరికి రాదు? ఈ మానవ జీవితంలో మరో జన్మ పొందిన వారికి రాదు. చాలామంది ఉన్నారండి, చాలా మైకులు ఏం చేస్తారో తెలుసండి, నాలాంటి ఎవరైనా కనపడ్డాడు అనుకో మా కోసం ప్రార్థన చేయండి అంటారంతే. అంతేగాని ఎలాగండి పరలోకం చేరటం అని కానీ స్వర్గం చేరాలంటే నేనేం చేయాలని కానీ అడగరండి.
యేసుక్రీస్తు వారు ఒక రోజు సువార్త ప్రకటిస్తుంటే పరుగు పరుని ఒక ఎవరుండి వస్తాడు, వచ్చాడు, వచ్చి అంటాడు కదా నిత్యజీవం చేరడానికి నేను ఏం చేయాలని అడుగుతాడు. అంటే యేసుక్రీస్తుని అడిగితే అలాంటి 1000 రూపాయల క్వశ్చన్ అడగాలి. చీప్ క్వాలిటీ 10 రూపాయల క్వశ్చన్లు 5 రూపాయల క్వశ్చన్లు అడగకూడదు. బైబిల్ పట్టుకున్నానుకు ఏం క్వశ్చన్ అడగాలి? పరలోకం చేరటం ఎలా అని అడగాలి నా దగ్గరికి వచ్చి, ఇలా అని చెప్పొచ్చు. అంతేగాని తలపడు పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అంటుంటారు. మంచిదే, ప్రార్థన చేసుకోవడం తప్పంటలేదు, ఏ సమస్య అయినా ప్రార్థన చేసుకోవాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఆత్మ కదా, శరీరం కంటే ప్రాముఖ్యమైనది ఆత్మ కదా. మరి ఆత్మను గూర్చి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? సజీవంగా బ్రతుకున్న మనలో ఈ సజీవంగా ఉంచింది ఎవరో తెలుసా? ఆత్మ మనలో ఉండి మనల్ని బ్రతికిస్తుంది. మరి ఆత్మ సంగతి ఆలోచిస్తున్నామా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయ 2వ మరణం అంటున్నాడు ఇక్కడ. ఇది ఆత్మ వెళ్ళిపోతుంది అగ్నిగుండంలోనికి. ఈ ఆత్మను కాపాడుకోవటం వల్ల నువ్వు మరో జన్మ జన్మించాలి. ఈ మానవ జీవితంలో మరో జన్మ సాధ్యమేనా? సాధ్యమే. అది సాధ్యపరచడానికే యేసుక్రీస్తు మరణించాడు. అది సాధ్యపరచడానికే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇంతకన్నా ఏం చెప్పమంటారండి? అయితే పొందిన మనం కాపాడుకుంటున్నామా? ఇదే సమస్య. పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి దీంట్లో. మరలా పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు పరలోకపు ద్వారం దగ్గర ఉండి ఎవరు నాపేస్తున్నాడో తెలుసా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచింపలేదా? క్రైస్తవులే, వాళ్ళు ఎందుకు ఆపేసేటండి అంటే పోగొట్టుకున్నారు వాళ్ళు ఎక్కడో. నువ్వెక్కడ పోగొట్టుకున్న ఈ రాత్రి అడుగుతున్నాడు దేవుడు నిన్ను. నన్ను ప్రశ్నిస్తున్నాడు ఆయన, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, రక్షణ ఎక్కడ పోగొట్టుకున్నావు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినాడు అలా ఎలాగో తప్పించుకుందామో చెప్పండి. ప్రపంచానికి ఈ మానవ జన్మలో మరో జన్మ ఉందన్న సంగతి ఎవరు చెప్పారు తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పారండి. యేసుక్రీస్తు వారు చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై. చూసారా ఎలా ఆరంభమైందమ్మ ఈ రక్షణ? ఆయన నోరిప్పితే కానీ తెలియలేదండి మానవ జీవితాలకి. ఆయన ప్రకటించడం ద్వారా తెలిసింది. ఆయన రక్షణ పొంది కూడా నిర్లక్ష్యం చేసుకుంటున్నాం మనం. నన్ను ప్రశ్న అడిగారండి ఒకరు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఒకవేళ పాపం చేస్తే ఏంటి బ్రదర్ అని అడిగారు. బాప్తిజం పొందకముందు నువ్వు పాపం చేస్తే నీ కొరకు యేసుక్రీస్తు రక్తం చిందించాడు, రక్తంతో కడిగితే శుద్ధి అయిపోతాం. మరి పొందిన తర్వాత ఏంటి సంగతి? పొందిన తర్వాత పాపంలో పడితే నిన్ను ఆయన తాత్కాలికంగా ఉంచుతాడనమాట. అంటే నువ్వు నిర్ధారించుకోలేవు, అటు వెళ్తావో ఇటు వెళ్తావో చెప్పలేమన్నమాట. అయిపోయినట్టే. నువ్వు రక్షణ ఏం చేసావు తెలుసా? నిర్లక్ష్యం చేసావు. పాపానికి నీ రక్షణ అమ్మేసుకున్నావు, నీ జన్మను అమ్మేసుకుంటున్నావు. మరలా మొదటి జన్మ ఎలాగో అమ్మేసుకున్నావు, ఈ జన్మ కూడా అమ్మేసుకుంటున్నావా? అమ్మేసుకుంటున్నావు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గూర్చి 10:26 అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల. నువ్వు రక్షింపబడిన తర్వాత పాపం చేస్తే పాపమునకు బలి ఇక ఉండదు. యేసుక్రీస్తు రక్తం కాదు ఇప్పుడు మరణాన్ని శుద్ధి చేసేది. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు, తీక్షణమైన అగ్నియు ఇక నువ్వు ఉండును, జాగ్రత్త. చూసారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏంటో నా సీట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మరి వస్తుందో రాదో తెలియదు అంటారు చూసారా, పెండింగ్ ఆ పెండింగ్లో ఉన్నావు నువ్వు. ఏమవుతుందో తెలీదు. మిగిలిన నీ క్రియలను చూసి దేవుడు ఒకవేళ మెచ్చుకుంటే నీకు పరలోకాన్ని ఇస్తాడు. మిగిలిన నీ క్రియలు బాగాలేకపోతే నిన్ను శాశ్వతంగా నరకానికి గెంటేస్తాడు ఆయన. నువ్వు జాగరూకతతో ఉండు, మిగిలిన నీ క్రియలను నువ్వు చెయ్యని చెప్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం
మూడవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పు సంగతులు ఏమనగా, మన ప్రభు మనకి రక్షణ ఇవ్వడానికి తాను మరణించడే. ఆయన చెబుతున్నాడు మన కోసం హెచ్చరిక మాటలు ఏమని, నీ క్రియలు నిన్ను ఎరుగుదును, ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. మనలో చాలామంది పరిస్థితి ఏనట, రక్షణ పొందామట కానీ మరలా మృతుడైపోతున్నామట. నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. ఇంకా చచ్చిపోతున్న నీ క్రియలు ఇక నుంచైనా వాటిని బలపరచు. నీ మాట విధానం మార్చు, నీ చూపు మార్చు, నీ నడక మార్చు, నీ నడత మార్చు, నీ ఆలోచన మార్చు. జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలా వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. తెలియనే తెలియదు, వచ్చానంటే తీర్పు తీరుస్తాను నీ మీద. అయిపోయింది, ఏమైందో తెలియదు. బాప్తిసం పొందాం, ఎక్కడ అమ్మేసుకున్నామో ఎక్కడ పోగొట్టుకున్నామో తెలీదు. అయితే మిగిలిన క్రియలను బలపరచడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ క్షణమే మారు మనసు రావాలి మనకి, ఈ క్షణమే మారిపోవాలి మనం. పాపం ఎలాంటిదో తెలుసా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ప్రభువులోనికి వచ్చినా సరే మరల అక్కడే నేను లొంగదీయగలిగిన శక్తి దానికి ఉంది. నువ్వు ప్రభువులోనికి వచ్చినా సరే ఎక్కడైతే నువ్వు ఇంతకుముందు పడ్డావో అక్కడే నేను లొంగదీయడానికి తనకి శక్తి ఉంది. దాని బలం నుంచి నువ్వు విడిపించుకోవాలి. అందుకే ఏమంటాడు తెలుసా, జారత్వమునకు దూరముగా ఉండండి అనలేదు, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటున్నాడు. ఆయన పారిపోవటమే భక్తుడు. యోసేపు పొత్తిఫెర భార్య చేతిలో చొక్కాయి విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోకపోతే ఆత్మకు పాపం అంటుతుంది. అక్కడ మనం ఏం చేస్తుంటాం, దగ్గరికి దగ్గరికి వెళ్తుంటాం, దగ్గర దగ్గరికి వెళ్తుంటాం. ఇంకేదో ఉంది మా ఆ టైంకు తప్పుకుందాం అనుకుంటాం. ఏంటి టైంకు తప్పు, మింగుతుంది అది, నిన్ను నన్ను మింగేస్తుంది అది. జాగ్రత్తగా ఉండాలి. ఈ మానవ జన్మలో మరో జన్మ పొందిన మనం మరో అవకాశం మనకు లేనే లేదన్న విషయాన్ని గ్రహించి గుర్తించి దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన వారమే ఉన్నాం. చిన్న చిన్న వాటికి అమ్మేస్తున్నావా, చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఏం పోగొట్టుకుంటున్నావో తెలుస్తుందా? పరలోకం ఎందుకు వచ్చావో తెలుస్తుందా? పరలోకం ఎందుకు వచ్చావో అదే పోగొట్టుకుంటున్నావు. ఇంక నేను ఏమనాలి చెప్పండి, ఏమనాలండి, ఏమనాలి? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పాపం ఇద్దరు పిల్లలు భార్య ఈయన పోషించేవాడు. సుమారు ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుందండి. నేను అప్పటికి టైల్స్ వర్క్ చేసేవాడిని, నాకు కొత్త. ఇప్పుడు ఒక ఆయన చాలా మంచి ఆయన, ద్రాక్షారం నుంచి వచ్చాడు ఒక ఆయన. నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ సంఘటన. భార్య బిడ్డలు ఎదురు చూస్తుంటారు ఈయన సంపాదించిన దాంతో, అది తీసుకెళ్ళి ఇవ్వాలి, కుటుంబాన్ని పోషించాలి. ఎన్నో బాధ్యతలు కలిగిన వ్యక్తి వచ్చాడు. వారం రోజులకి మరలా వెళతాడు డబ్బులు పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు ఎదురు చూస్తుంటారు అక్కడ. కానీ ఇక్కడ ఏం చేసేవాడు తెలుసా, మధ్యాహ్నానికి అలవాటు పడిపోయాడు. ఏమండి సాయంత్రానికి 500 రూపాయలు జీతం ఇతనికి, ఉదయాన్నే వందించుకునేవాడు, పదేటప్పటికి వందించుకునేవాడు, మధ్యాహ్నం ఒక అందించుకున్నాడు, సాయంత్రం ఒక అందించుకున్నాడు, నైట్కి ఒక అందించుకున్నాడు. ఎంతయింది? సరిపోయింది. ఇంక ఇతను బ్రతకంత మరి పని చేయడం దేనికంటే ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేని పనిది. ఇంటి దగ్గర భార్య పిల్లలు పస్తు ఏదో తెస్తాడనుకుంటున్నారు. ఏం తెస్తాడు ఇంక బ్రతుకులో, అంతా సరిపోతుంది అక్కడ. ఒకరోజు నేను అక్కడ నుంచి ఉండగానే అడుగుతున్నాడు యజమాని, నాకు ఒక 1000 రూపాయలు ఇప్పించండి ఇంటికి వెళ్ళి వస్తానంటున్నాడు. ఏ మొఖం పెట్టుకునే వాళ్ళకి 1000 రూపాయలు అన్నాడు.
నీ డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎక్స్ట్రా వాడేసా నా దగ్గర, నువ్వు ఎలా తీరుస్తా అంటున్నాడు. నీకు రోజుకి 500 కావాలి, నీ జీతం 500, నాకు ఇప్పటికే 800 రూపాయలు బాకీ, నువ్వు మరలా 1000 రూపాయలు నీకు ఎలా ఇవ్వను నేను. అక్కడ నుంచి తప్పుకోలేళ్ళు లేకపోయాడండి. ఇంకా మేము కొద్ది రోజులు చేసుకుని డబ్బులు తెచ్చుకుని వచ్చేసాం మేము. ఆ వ్యక్తి తప్పుకోలేకపోయాడు. ఆ వర్క్ పూర్తయ్యేంతవరకు అతని దగ్గర అలా ఉండిపోయాడు. ఇంటికి రూపాయి పంపలేకపోయాడు. ఏం సాధించాడు, ఏం సాధించాడు చెప్పండి. ప్రయాస, రోజు ప్రయాస పడుతున్నాడు, కానీ ఎందుకు బ్రతుకుతున్నాడు కూడా అర్థం తెలియకుండా పోయింది. బాప్తిస్వం పొందిన మనం కూడా మరలా పాపం వైపు వెళుతున్నామంటే, ఈ లోకంలో ఏదో ఉందనుకుంటున్నామంటే, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఏమైందనుకుంటున్నారా? ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతుకుతున్నాం. ఎందుకు వచ్చింది ఇంట్లోకి? పట్టుకున్నావా పరలోకం? వెళ్ళగలవా, చేరగలవా నువ్వు నీ బ్రతుకులో? వెళ్ళలేవు, చేరలేవు. మైకం కమ్మేసింది మనకి, ఇంకేం సాధిస్తాం? మరి ఎప్పుడండి వదిలిపోయేది మత్తు? ఒక్కసారి మన బ్రతుకుని మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. విశ్వాసులమై ఉండాలి, భ్రష్టులము కాని ఎడల క్రీస్తు మనలో ఉన్నాడని చెప్తుంది వాక్యం. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయామా? పరీక్షించుకోండి ప్రియమైన వాళ్ళారా. శ్రీను గారి పుట్టినరోజు సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఈ మానవ జన్మలో మరో జన్మ పొందావా? పొందకపోతే ఇప్పుడే పొందు. పొందిన దానివా? అయితే జన్మను భద్రంగా కాపాడుకో, ముందట్లా దాన్ని వృధా చేయకు అని హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆ హెచ్చరిక మాటలను తీసుకుందాం. మన బ్రతుకంత జాగ్రత్తగా బ్రతుకుదాం, అనేకులకు మార్గాన్ని చూపిద్దాం. నేను వాక్యం చెబితే మారేమో ఎవరు, కానీ నేను బ్రతికితే చాలామంది మారుతారు. ఆ బ్రతుకులో చూపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలి. ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న తన కుమారునికి ఆయన కృప తోడుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కన్